హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మొన్న మీకు కటింగ్ చూపించాను కదండి, ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను బర్త్డే ఫ్రాక్. సో కొంచెం లేట్ అయినా ఏమనుకోద్దు, నాకు హెల్త్ బాగాలేదన్నమాట, కాబట్టి కొంచెం వీలైనంత ఫాస్ట్గానే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి నెట్ అంతా, దానికి నేను ఇలా కుచ్చుళ్ళు పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను అన్నమాట. మొత్తం అన్ని కలర్స్ కూడా ఇలాగే కుచ్చుళ్ళు పెట్టుకుని ఉంచుకోవాలండి. సో ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇవి కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. మీరు లేయర్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రిప్స్ లాగా, అవి తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. మొత్తం మన దగ్గర ఉన్నవి 4 కలర్స్ కదా, 4 కలర్స్కి కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసుకోండి ఇలాగే కుట్టుకుని. నేను ఎలా కుట్టాలో కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ చూడని వాళ్ళు, కటింగ్ చూడని వాళ్ళు అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అలాగే మీకు పైన ఐబార్తో కూడా వస్తుంది, ఐబార్లో కూడా కనబడుతుంది మీకు దాని లింక్, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కటింగ్ వీడియో కూడా వస్తుందండి. ఒకవేళ ఎవరో చూడని వాళ్ళు అయితే అది కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రాక్, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే. ఇప్పుడు నేను ఇలా పెట్టేసుకుంటున్నాను కదా ఫ్రిల్స్ అన్ని, మొత్తం అన్ని క్లాత్లకి కూడా అన్ని కలర్స్కి కూడా ఇలాగే పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పింక్ కూడా పెట్టేసుకున్నాను నేను ఇలాగే, అన్నీ ఇలాగే పెట్టుకుని ఉంచుకున్నాను అన్నమాట. మీరు ఒకవేళ కావాలంటే ఇంకా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెద్దవి పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే నేను కొంచెం చిన్న చిన్నగా పెట్టాను, 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టాను అన్నమాట ఫ్రిల్ అనేది ప్రతిదీ కూడా. ఒకసారి మీరు పెట్టడం అలవాటు అయితే స్పీడ్గానే వెళ్ళిపోతుంది మీ చెయ్యి, ఫాస్ట్గా పెట్టేయగలరన్నమాట. కాబట్టి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మిషన్ రాని వాళ్ళైనా, ఈ ఫ్రాక్ మిషన్ రాని వాళ్ళైనా ఒకసారి కుట్టచ్చు అన్నమాట, అంత ఈజీగా ఉంది. మీకు చూసినంత హెవీగా ఏముండదండి వర్క్. దీనికి ఎక్కువ పని ఎక్కడ ఉంటుందంటే ఈ కుచ్చుళ్ళు పెట్టుకునే దగ్గర మాత్రమే ఎక్కువ పని అన్నమాట. తర్వాత ఈ కుచ్చుళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి అలా కుట్టు వేయటమే పని తప్ప ఈ ఫ్రాక్ అంతకు మించి ఏం లేదు. చూసారు కదా నేను అన్ని కలర్స్ కూడా ఫ్రిల్స్ పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. ఫస్ట్ మీరు ఇది చేయండి, ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి ఇలా చేసుకోండి మీరు. ఇప్పుడు నేను శాటిన్ లైనింగ్ తీసుకున్నాను, లోపల మనం వేద్దాం అనుకున్నాం కదండి ఆ లైనింగ్ అన్నమాట. దీన్ని నేను అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకున్నాను కదా, అంటే క్రాస్ కటింగ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ శాటిన్ లోపల బయట ఉంటాయి చూడండి, మీరు ఇలాగే పెట్టుకుని దీని మీద మీరు ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. 2 లేయర్స్ ఉంది కదా, నేను ఒక లేయర్ మీద మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మన దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్న ఫ్రిల్స్ ఉన్నాయి చూడండి, మామూలుగా రెడ్ కలర్ అని పింక్ అని ఇలా ఉన్నాయి కదా కలర్స్, అవి తీసుకోండి. మీరు కింద లేయర్ ఒక్కటే కేర్ఫుల్గా అటాచ్ చేసుకుంటే తర్వాత దానిపైన ఆటోమేటిక్గా పెట్టేసుకోవచ్చు. కింద లేయర్ కూడా బాగా పైకి పెట్టుకోకండి, కిందకు ఉంచండి, ఎందుకంటే ఫ్రాక్ కొద్దిగా కిందకుంటేనే బాగుంటుంది నెట్ అనేది, మరీ పైకి పెట్టేసుకోవద్దు. సో నేను ఇలా ఉంది కదా, దీన్ని బట్టి దీని మీద అలా ఒక స్టిచ్ వేసేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక లేయర్ తీసుకుని, అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అసలు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు శాటిన్ లైనింగ్కి కింద ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి, మొత్తం అంతా జిగ్జాగ్ చేయొద్దండి. మనం మామూలుగానే కుట్టుకుంటున్నాం కాబట్టి మామూలు కుట్టే ఉండాలి, జిగ్జాగ్ చేయొద్దు. సో నేను కుట్టు వేసేసుకున్నాను కదా, ఇలా ఉందన్నమాట కుట్టు వేసేసాక. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఫ్రిల్స్ అటాచ్ చేద్దాం. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ నన్ను ఒకసారి కామెంట్లో అడగండి. నేను ఏ వయసు 8 ఇయర్స్ అమ్మాయికి కుడుతున్నాను కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ డౌట్ వచ్చినా మీరు డిస్క్రిప్షన్లో కొలతలు ఎంత ఉన్నాయో, క్లాత్ ఎంత ఉందో కూడా చెప్పాను. మీరు అటాచ్ చేసేటప్పుడు ఒక లేయర్ ఇలా అటాచ్ చేసుకున్నాక దానిపైన ఇంకొక లేయర్ ఏంటంటే మనం కుట్టిన కుట్టు కనబడకుండా పై లేయర్ కవర్ చేయాలన్నమాట. చూసారు ఇలాగా కవర్ చేయాలి, మనం స్టిచ్ వేసాం కదా కింద దానికి, అది కనబడకూడదు. ఇంకొక లేయర్ ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు పై దాన్ని స్టిచ్ వేసాం కదా అది కనబడకూడదు. ఎప్పుడు దీని ఇందులో ఉన్న మామూలుగా టిప్ అదండి,
జస్ట్ కుట్టు కనబడకుండానే పై లేయర్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట అన్నీ కూడా. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మీకు. మామూలుగా అతికేస్తున్నానండి. దీనికి మీకు ఈ ఫ్రాక్ కుట్టడానికి ఎటువంటి జిగ్జాగ్ కుట్టు కూడా మీకు అవసరం లేదు. మామూలు మిషన్ మీద మీరు కుట్టేసుకోవచ్చు. నార్మల్ స్టిచ్ ఉంటే సరిపోతుంది. చాలామంది స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం, ఆ వీడియో ఎప్పుడు వస్తుందని చాలామంది కామెంట్స్ చేశారండి. మీరు ఒకటి ఆలోచించండి, మీరు చూసే వీడియో 10 నిమిషాలే ఉండొచ్చు, కాకపోతే నేను ఆ వీడియో చేయడానికి 4-5 గంటలు కూర్చోవాలి, అది కూడా చిన్న పాపతో. స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలు ఉంటే వాళ్ళు వచ్చేలోపు లేకపోతే వాళ్ళని బయట ఆడుకోమని చేసుకోవచ్చండి. నాకు ఇంకా దియాకి ఇది పట్టుకోకూడదని కూడా తెలీదు, వేడిగా ఉన్నవి కూడా పట్టుకోకూడదని తెలీదు, చిన్నపిల్ల కదా. సో తనంతా మేనేజ్ చేసుకుంటూ కుట్టానన్నమాట. రాలేదనే కంగారే ఉంది, కానీ నాకు హెల్త్ బాగాలేదనేది కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఏంటంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎప్పుడు కూడా లేట్గా వస్తాయండి, అంటే మీరు అనుకున్నంత స్పీడ్గా అయిపోవు కదా. యాక్చువల్లీ ఏంటంటే సింగిల్గా ఉండుంటే కనుక నేను రోజు అప్లోడ్ చేసేదాన్ని. నేను ఒక మదర్ని కదా, ఇద్దరు పిల్లలు, నేను మేనేజ్ చేసుకోవాలి కదా ఫ్యామిలీని. సో మీరు అర్థం చేసుకోండి ఈసారి అయినా. ఇప్పుడు ఒక లేయర్ వేసాను కదా, సెకండ్ లేయర్ కూడా వేసేసాను. ఇలాగా అన్ని లేయర్స్ అన్నమాట. నేను రెడ్ కలర్ వరకు అన్ని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నాకు రెడ్ కలర్ వచ్చేసి 4 లేయర్స్ వచ్చింది, అంటే 4 వరుసలు కుట్టాను రెడ్ కలర్ నెట్తో. మనం పెట్టిన కుచ్చుళ్ళన్నీ రెడ్ కలర్ ఉంది కదండి, అదంతా 4 లైన్స్ వచ్చిందనమాట. దీనిపైన డార్క్ పింక్ ఉంది చూడండి, రెడ్ పైన మనం డార్క్ పింక్ తీసుకున్నాం కదా, ఆ డార్క్ పింక్ దీని మీద వేయాలి. ఇప్పుడు రెడ్ మీరు ఎలా వేసారో, ఒకదానిపైన ఒకటి లేయర్స్ ఎలా వేసుకున్నారో ఇది కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, చూసారు కదండి ఇలా. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు పింక్ కూడా నేను వేసేస్తున్నాను. ఏంటంటే ఇది కుట్టేటప్పుడు ఎక్కువ ఫ్రిల్స్ ఎక్కువ మనం పెడుతున్నాం కదా, కుట్టేటప్పుడు మాత్రం మిషన్ నుంచి అంటే కొద్దిగా క్లమ్జీగా అయిపోతుంది మనం కుట్టడానికి, తొందరగా జరగదు క్లాత్, ఎక్కువ కుచ్చుళ్ళు అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవటమే ఇంకా, ఎందుకంటే మనకు ఫ్రాక్ నచ్చింది అనుకున్నప్పుడు మనం ఎంతైనా కొద్ది కేర్ తీసుకోవాల్సిందే, కొంచెం కష్టపడాల్సిందే కొంచెం. ఇప్పుడు చూసారు కదా, నేను డార్క్ పింక్ కూడా యాడ్ చేస్తున్నాను. డార్క్ పింక్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికంటే మన థర్డ్ లేయర్ ఉంది చూడండి, కొంచెం పింక్ అంటే కొద్దిగా లైట్ పింక్ ఉంది కదా, అది దీని మీద కూడా అటాచ్ చేస్తున్నాను నేను. మొత్తం అన్ని 4 లేయర్స్ వచ్చాయి నాకు. ఇదేంటంటే కొంచెం లైట్ పింక్ అన్నమాట. మీకు ఆ కింద ఎక్కువ పన్న ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువ 4 లైన్స్ కంటే ఎక్కువ రావండి. తర్వాత పైకి వచ్చే కొద్దీ కూడా మనకేమవుతుందంటే కొద్దిగా నడుం దగ్గరకు వచ్చేసరికి మనకి వెడల్పు తక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. 4 వచ్చే లైన్లు దగ్గర దాకా వచ్చేసరికి 5 వస్తాయి, ఒక్కొక్కసారి 6 వస్తాయి. మీరు కరెక్ట్గా పెట్టుకోవాలనే లేదు, మీరు వచ్చిన లైన్స్ పెట్టుకోండి. ఇది కూడా 4 పెట్టాను కదా. ఇప్పుడు ఇంకా బేబీ పింక్ ఉంది కదండి, ఇంకా లైట్ పింక్ ఉంది కదా, అదే యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రిల్స్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి, ఫ్రాక్ లుక్ బాగుంటుంది తప్ప ఫ్రిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఫ్రాక్లో ఏమీ పాడయ్యేది ఏం లేదు. నేను 4 పెట్టాను మీకు చెప్పాను కదా, నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ అయిపోతాయి ఫ్రిల్స్ అని. నేను పైదాన్ని చూడండి ఎన్ని పెట్టానో, 7 లైన్స్ పెట్టాను అన్నమాట నేను. అంటే నాకు బేబీ పింక్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే నడుం దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేను అంత పెద్ద పెద్ద లైన్స్ కుట్టాల్సిన పని లేదు కాబట్టి ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. చాలా ఫ్లఫీగా ఉంది అసలు, అంటే వేసుకుంటే ఇంకా లోపల మనం క్యాన్ కూడా వేయక్కర్లేకుండా అంత బుట్టలా ఉందన్నమాట. చూపిస్తాను మీకు. సో కంప్లీట్గా ఇలా ఉంది. మనకి కింద పార్ట్ రెడీ అయిపోయినట్టే. దీని లోపల మనం చూసారు కదా ఇలాగా ఇన్ని లైన్స్ వచ్చాయి. ఇప్పుడు దీని లోపల మనం ఇంకొక లైనింగ్ పార్ట్ ఉంది కదండి, లోపల మనం నిలబడడానికి ఒక లైనింగ్ తీసుకొచ్చాను, మీకు చూపించాను కదా నెట్ తోటి క్యాన్ అంటారని, అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు.
నేను క్యాన్ తీసుకున్నాను. ఇదేంటంటే 2.5 మీటర్లు అండి. 2.5 మీటర్లకి చివర్ల ఎడ్జ్లు ఉన్నాయి కదా, అవి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను, అంటే అన్నీ ఒకేసారి కట్ అయిపోతాయి, మనం ఎక్కువ టైం తీసుకోక్కర్లేదని. ఇప్పుడు టేప్తో నేను మెజర్ చేసుకుంటే ఇది మొత్తం వచ్చేసి ఎంత ఉందంటే 20 ఇంచెస్ ఉంది, అంటే 20 అంగుళాలు ఉంది. కాబట్టి నేను సగం కట్ చేస్తున్నాను అన్నమాట. 10 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 10కి కట్ చేసుకుంటున్నాను నేను, ఇలా మార్క్ పెట్టేసుకుని. ఒకవేళ మీరు నెట్ తోటి బాగా హెవీగా ఉంది, బుట్టలా ఉంది అనుకున్నప్పుడు ఇది వేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా మీకు ఇప్పుడు ఇలా కనబడొచ్చే, కానీ వేసినప్పుడు ఒకసారి ఉతగ్గానే మెత్తగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఎలా అయినా బాగానే ఉంటుంది ఫ్రాక్ అనేది. సో ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకునే దానికి ఇప్పుడు నేను లైనింగ్కి అటాచ్ చేస్తాను దీన్ని. లైనింగ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదండి, కాటన్ లైనింగ్. ఆ కాటన్ లైనింగ్ తోటి అటాచ్ చేద్దాం దీనికి. దీనికి నేను లోపల ఎటువంటి క్రాస్ కటింగ్ కట్ చేయలేదు, నార్మల్గానే 2.5 మీటర్లు ఎలా తీసుకున్నానో స్క్వేర్ షేప్లో అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది హైట్ ఎంత ఉందో అంటే పొడవు ఎంత ఉందో చూసుకోండి. నేను రిషి పొడవు వచ్చేసి నాకు 30 కదా, 30 మనకు లైనింగ్ ఉండాల్సిన అవసరం లేదు. 27 నుంచి ఉంటే సరిపోతుంది అన్నమాట, 26 కానీ ఉన్నా పర్లేదు. ఇంకా పొడవు అయితే అవ్వకూడదు, కానీ తగ్గినా పర్లేదు. కరెక్ట్గా 30కి తీసుకోకండి. ఒకవేళ లైనింగ్ కొంచెం సాగేదనుకోండి, పైదాన్ని దాటేసి కిందకు వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం తగ్గించే తీసుకోండి. 2 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ తగ్గించినా మీకు ఏం ఇబ్బంది లేదు. ఇది ఇప్పుడు నేను రిషి పొడవు కింద స్కర్ట్ పొడవు ఎంత అంటే 30 ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని 26కి తీసుకుంటున్నాను. అంటే క్యాన్ అది వేస్తాం కానీ లోపల ఆల్రెడీ శాటిన్ లైనింగే కదా, కాబట్టి మనకి గుచ్చుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఊరికే వేశాను, క్యాన్ వేస్తున్నాను అన్నందుకే నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అన్నమాట. అయిపోయింది. సో ఏం చేస్తారంటే కింద ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం అంతా 2 లేయర్స్ కదా ఇది, మొత్తం అంతా కింద ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకోండి. మామూలుగానే మామూలు స్టిచ్చేనండి, ఫోల్డ్ చేసి వేసుకోండి. నేను ఫోల్డ్ చేసి కుట్టు వేసేసాను. ఇప్పుడు దీనికి మనం క్యాన్ అటాచ్ చేయాలి. ఈ పైన మీకు ఇంత పొడవు ఉంది కదా, మనకి నడుముకి ఎలా సరిపోతుంది, చాలా హెవీగా అంటే చాలా పొడవు ఉంది కదా, నడుమేమో చిన్నగా ఉంది, దానికి ఎలా పట్టించాలని మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, దానికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు క్యాన్ తీసుకున్నాను నేను, ఈ చివరి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేటప్పుడు కూడా క్యాన్ ఎంత ఉందో చూసుకుని, నెట్ మనకి క్లాత్ ఎంత ఉందో చూసుకుని దానికి కొంచెం పైనే వేసుకోండి. చూసారు కదా ఇంత ఉంది. నేను సమానంగా కిందకి రాకుండా సమానంగా చూసుకుని అలాగే ఒక కుట్టు వేసేసుకుంటున్నాను, కుచ్చుళ్ళు పెట్టేసి మొత్తం అది ఎంత ఉందో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు నేను కుట్టేసి చూపిస్తాను మీకు అసలు ఎలా ఉంటుందో. ఈజీగానే అండి, ఇదేం కష్టం కాదు. కాకపోతే ఇది కొద్దిగా ముందు రఫ్గా ఉంటుంది, గట్టిగా, కానీ వాష్ చేశాక బాగా స్మూత్ అయిపోతుంది. కాబట్టి మీకు పిల్లలు గుచ్చుకుంటుందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఒక లేయర్ అయిపోయిందండి, నేను 2 లేయర్స్ వేస్తున్నాను అన్నమాట. అంటే కొద్దిగా నడుము కింద నుంచి కూడా ఎక్కువ ఫ్లఫీగా రావాలని చెప్పి 2 లేయర్స్ వేస్తున్నాను. ఒకవేళ మీరు ఒక లేయర్ సరిపోతుంది.
ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఆటోమేటిక్ ఫ్రిల్స్ రావటం చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంది కదండి, నేను పైన కుట్టు మామూలుగానే పొడవు కుట్టు వేసేసాను, అటు ఇటు రెండు దారాలు ఉంటాయి కదా, ఒక దారం పట్టుకుని లాగుతున్నాను అంతే. మీకు అర్థమైందండి? పైన మామూలుగా మీరు టూ లేయర్స్ అటాచ్ చేశాక ఒక స్టిచ్ వేసుకోండి పొడవుగా, అది వేసుకున్నాక పైన కింద వచ్చే దారాల్లో ఒక థ్రెడ్ పట్టుకోండి, పట్టుకుని లాగితే ఏంటంటే ఇలా ఆటోమేటిక్ ఫ్రిల్స్ వచ్చేస్తాయి. మీరు ఇప్పటిదాకా ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదా, నడుమున్న సైజులో లేదు, కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఇది మన నడుమున్న సైజుకి, రిషి నడుము వచ్చేసి 28 కదా, ఇది కూడా 28 వచ్చిందో లేదో చూసుకుని దాన్ని 28 వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనండి, ఇలా అన్నమాట, టూ లేయర్స్ వచ్చింది అది, అలాగే ఇది. ఇప్పుడు మెయిన్ మనం పైన వేసిన కింద బాటమ్ ఉంది కదండి, ఇందాక మనం నెట్ క్లాత్స్ అటాచ్ చేసింది అది తీసుకోండి, దాన్ని ఇప్పుడు వెనకాల లైనింగ్ది కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా అన్నమాట. ఇలా కలిపేసి ఒకటి వేసేసుకోండి. ఏంటంటే అప్పుడు మన కింద బాటమ్ కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా, మనకి ఇంక దీంతో పని ఉండదు అన్నమాట, మనం బాడీ పార్ట్కి వెళ్ళిపోవచ్చు ఇది అయిపోతే. సో నేను వేసేసుకున్నాను. లోపల ఇలా ఉంది చూసారు కదా, అదేం గుచ్చుకోదండి, లోపల కాటన్ కాళ్ళకు మాత్రమే కాటన్ తగులుతుంది, క్యాన్ క్యాన్ మధ్యలో ఉంటుంది కాబట్టి గుచ్చుకోదు. ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్ కూడా స్టిచ్చెస్ వేసేసుకోండి. చూసారుగా ఎంత ఫ్లఫీగా ఉందో, బాగా బుట్టలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు సైడ్ కూడా మనకు అది ఓపెన్ అయ్యి ఉంది కదండి, అది క్లోజ్ చేసేయండి. ఇదన్నమాట, ఈ సైడ్ క్లోజ్ చేసేయండి, లోపల లైనింగ్ అలాగే పైన నెట్ క్లాత్ కూడా కంప్లీట్గా అలా అతికేసేయండి. నేను వేసేసాను, చూపిస్తాను ఇప్పుడు మీకు టర్న్ చేసాక ఎలా ఉంటుందో. నడుము కూడా నేను బాగా లూజే పెట్టానండి, తర్వాత ఎప్పుడైనా కొంచెం పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, తర్వాత వాళ్ళకి టైట్ అయిపోతే మనం స్టిచ్చెస్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు ఇలాంటి ఫ్రాక్స్కి. అందుకని ఏంటంటే నేను ముందే లూజ్గా కుట్టేశాను అన్నమాట, తర్వాత డోరీ పెట్టుకోవచ్చు వెనకాల, టైట్గా కావాలంటే కట్టుకోవచ్చు అన్నట్టుగా అలా పెట్టాను. సో ఇలా వచ్చింది. శాటిన్ మాత్రం చూడటానికి చాలా చిరాకు అయిపోతుంది అన్నమాట వెనక్కి తిప్పితే, ఎందుకంటే ఎక్కువ స్టిచ్చెస్ వేసాం కదా అన్ని లేయర్స్ లాగా. సో బాటమ్ కంప్లీట్ అయిపోయింది మనకి, ఇలా వచ్చిందండి టోటల్గా. ఇన్ని కలర్స్ ఇన్ని లేయర్స్ అన్నమాట ఇలా వస్తుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వద్దాము. ఈ బాడీ పార్ట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ని, కాటన్ లైనింగ్. ఈ కాటన్ లైనింగ్లో నేను ఒక లేయర్ తీసేస్తున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకున్నాం కదండి పింక్ కలర్ది, పైన స్టోన్స్ వచ్చే చూడండి, ఆ క్లాత్ని ఏం చేస్తారంటే దీనికి అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఈ ఫ్యాబ్రిక్ మీద వేసి నేను కుట్టు వేసి పిన్స్ పెట్టుకుని అలా చేస్తాను కదా, ఇప్పుడు దీనికి ఏంటంటే మనం హ్యాండ్స్ డిఫరెంట్గా వేస్తున్నాం కాబట్టి ముందే కట్ చేసేసుకోవాలి, దీని సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ని. నేను కట్ చేసేసుకుంటున్నాను టోటల్గా మొత్తం అంతా, అదే ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చిన్నపిల్లలకు ఒక హాఫ్ మీటర్ సరిపోతుందండి ఇది, అంటే బాగా ఒక 5 ఇయర్స్ బిలో పిల్లలకైతే హాఫ్ మీటర్ సరిపోతుంది. 5 ఇయర్స్ కూడా కొంచెం బొద్దుగా ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 60-70 సెంటీమీటర్స్ కూడా పడుతుంది. నేను రిషి కోసం వచ్చేసి మన బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుందని మనం పెద్దవాళ్ళం కుట్టించుకుంటాం చూడండి, 80 సెంటీమీటర్స్ ఆ సైజులో ఉండాలన్నమాట, ఎందుకంటే రిషికి 8 ఇయర్స్ కాబట్టి ఆ సైజులో ఉండాలి. ఇదే షేప్లో కట్ చేసేసుకోండి దీన్ని.
కేర్ఫుల్గా కట్ చేసుకోండి, ఎందుకంటే మన నెక్ పార్ట్ అన్నీ కూడా సేమ్ అలాగే కావాలి కాబట్టి కొంచెం కిందున్న పింక్ కలర్ అనేది కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది. కాటన్ సాగదు కానీ ఎక్కువ తొందరగా కింద ఉన్న క్లాత్ అలాంటిదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీరు జరిగిపోతుంది ఇంకా సిల్క్ క్లాత్ వేసేవాళ్ళు అయితే కొద్దిగా పిన్స్ పెట్టుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బర్త్డే ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఇలా ప్లెయిన్గా ఉన్న క్లాత్స్ తీసుకోకుండా కొంచెం ఫ్లవర్స్ వచ్చినాయి కానీ రోజెస్ వచ్చినాయి కానీ ఇలా ఉంటాయి కదండి ఎంబ్రాయిడరీ చేసినవి, మీరు అవి తీసుకుంటే మీకు పని చాలా ఈజీ, తక్కువ అంటే ఎక్కువ శ్రమ ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్కి చాలా చేయాలి, ఫ్లవర్స్ అంటించాలి లేకపోతే నెక్కి ఏదో ఒకటి చేయాలి, ఇంకా చాలా పని ఉంటుంది. మీరు మ్యాక్సిమం అలాగే ప్రిఫర్ చేయండి, కొంచెం వర్క్ ఉన్న క్లాత్స్ తీసుకుంటే మీకు అంత పని ఏముండదు, 2 ఫ్లవర్స్ అంటించుకుంటే సరిపోతుంది బాడీ పార్ట్కి. ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ నెక్ మాత్రమే కుట్టుకుంటున్నాను, జస్ట్ ఓన్లీ నెక్ మాత్రమే కుట్టువేయండి. వేసాను కదా, తిరగేసి ఉంది క్లాత్ చూసినట్టయితే. దీన్ని ఈజీగా అటువైపు తిరగడానికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, రౌండ్ నెక్ ఈజీగా బాగా క్లియర్గా తిరగడానికి అలా కట్స్ పెట్టుకుని వెనక్కి తిప్పితే చాలా నీట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది. సో ఇలా ట్రై చేయండి మీరు ఈసారి, ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామంది కూడా. దీని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి నెక్కి. వేసేసుకున్నాను, ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్, దానికి కూడా సేమ్ ఇలాగే చేసి రెడీగా పెట్టుకోండి. మీరు ఒకవేళ చిన్న నెక్ పెట్టుకునేలా ఉంటే వెనకాల జిప్ పెట్టుకోండి, ఈ నెక్ అయితే రిషికి హెడ్ వెళ్ళేంత సరిపోయిందన్నమాట కాబట్టి నేను జిప్ పెట్టలేదు. జిప్ పెట్టుకునేలా ఉంటే కూడా అలా పెట్టుకోవచ్చు మీరు, నేను జిప్ అటాచ్ చేయడం ఎలా కూడా ఒక వీడియోలో నేర్పిస్తాను మీ అందరికీ. ఇప్పుడు 2 రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు షోల్డర్స్ దగ్గర వీటిని అటాచ్ చేసేయండి. అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేసేసుకోండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ మరీ ప్లెయిన్గా కాకుండా, అంటే దియాక్ పెట్టినప్పుడు చాలా చిన్న ఫ్రిల్స్ కానీ కొంచెం ఇది రిషి పెద్దది కదా కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ తీసుకున్నాను, అంటే చూడటానికి రఫెల్ హ్యాండ్లాగ్ కనబడేలాగా. అది కూడా 2 కలర్స్ తీసుకున్నాను, డార్క్ పింక్ తీసుకున్నాను లైట్ పింక్ తీసుకున్నాను, ఈ 2 కాంబినేషన్లో వేద్దాము బాగుంటుందని. మనం ఇందాక కుచ్చుళ్ళు పెట్టాము చూడండి, అదే సైజులో కుచ్చుళ్ళు పెట్టి ఉంచానన్నమాట. ఇవి 2 లేయర్స్ పక్క వెంట వెంటనే అంటే 2 కలిపే హ్యాండ్ మొత్తం నేను స్టిచ్ చేస్తున్నాను. ఒక కుట్టు వేసేసుకోండి దాని మీద, వేసేసాను. సో ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇటువైపు తీసాక ఇలా ఉంటుందన్నమాట, పిల్లలకి కొంచెం అలా నెట్ పైకి నిలబడితే కూడా లుక్ చాలా బాగుంటుంది, వాళ్ళ షోల్డర్స్ మరీ స్లీవ్లెస్ కాకుండా కొంచెం ఇలా కూడా బాగుంటాయి అన్నమాట. పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి, మీకు ఇంకా ఆ ఫ్రిల్స్ అనేవి అస్తమానం అటు ఇటు ఓగకుండా వెనక్కి పడిపోకుండా ఉంటాయి ఒక స్టిచ్ వేసుకుంటే. ఇలా వచ్చింది 2 కలర్స్ కదా, చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది డార్క్ లైట్ కూడా కలిపి. సో సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. స్ట్రిప్స్ ఇంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి, దీని మీద నిలువుగా ఒక మామూలు కుట్టే నిలువుగా వేసేయండి. వేసేసుకున్నారు కదా, వేసుకున్నాక ఆ స్టిచ్ని ఏం చేస్తారంటే ఈ చివర మీకు ఇందాక చూపించాను చూడండి అలాగా 2 లేయర్స్ వస్తుంది, అంటే 2 వైపులా దారం ఉంటుంది కదా, ఒకవైపు దాన్ని పట్టుకుని దగ్గరగా లాగండి. దగ్గరగా లాగినట్టయితే మీకు బాగా ఎక్కువ దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట నెట్ అంతా, మీరు చూసారు కదా అలా ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. మీరు ప్రత్యేకంగా కుచ్చుళ్ళు పెట్టి అవన్నీ చేసుకోక్కర్లేదు, ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట, మీరు ఇలా కావాలని ట్రై చేయొచ్చు. సో దగ్గరకు లాగేసాను కదా, ఇది ఇలా వెనక్కి తిప్పి మనం కావాలంటే కుట్టుకోవచ్చు లేకపోతే అటా మామూలుగా గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫ్లవర్ ఎంతవరకు కావాలో అంతా. ఇటు కూడా థ్రెడ్ కొంచెం లాగేసి ఈ 2 అంటే క్లాత్ కొంచెం మనకి కింద బేస్ ఉంటుంది చూడండి అది కనబడేలాగా ఒక వైపు ఉంచుకుని కింద దారం చుట్టేస్తున్నాను.
నేను మీకు ఫ్లవర్ చేయటం ఎందుకునే ముందే చూపించేస్తున్నానండి, కాకపోతే నేను ఫ్రాక్కి ఫ్లవర్స్ అటాచ్ చేయలేదు, నాకు అసలు టైం లేదు, అలాగే నాకు హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు, అందుకనే మీకు ఫ్లవర్స్ నేర్పేస్తున్నాను, మీరేనే అటాచ్ చేసుకుంటారని. ఇవి మీరు సూదితో కుట్టేసుకున్నా పర్లేదు, గ్లూగన్తో అంటించినా పర్లేదు, కానీ ఈ ఫ్రాక్ బాడీ తర్వాత నేను డెకరేషన్ చేసుకోవచ్చని. ప్రస్తుతానికైతే బాడీ నేను ఏం చేయలేదు, ఇది బాడీ పార్ట్ కదండి, అటు ఇటు చిన్నగా స్టిచ్ వేసేసుకుని ఉంచుకున్నాను, ఎంత కావాలో అంత. నేను యాక్చువల్గా ఇది లూజ్గానే ఉంది రిషికి, దీన్ని టర్న్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి మనం బాడీ పార్ట్ అటాచ్ చేయాలన్నమాట. మీరు ఈ ఫ్రాక్ చూసినట్టయితే నేను ప్లెయిన్గానే ఉంచానండి, మీకు చెప్పాను కదా నాకు కొంచెం బాగాలేక నేను డెకరేషన్ చేయలేదు, కానీ ఫ్లవర్ మీకు నేర్పించాను కదా, మీరు మాత్రం చేసుకోండి తప్పనిసరిగా. దీన్ని ఇలా వెనక్కంటే ఈ బాడీ పార్ట్ లోపలికి వెళ్ళి వెనక లేయర్ లోపలికి వస్తుందన్నమాట. మీరు ఇదే విధంగా కాదండి, మీకు వీలైన విధంగా కూడా మీరు అటాచ్ చేసుకోండి బాడీ పార్ట్ని, ఇవి రెండు కలిపేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. నేను రెండు కలిపేసి వేసేసుకున్నాను స్టిచ్, సో ఇది టర్న్ చేస్తున్నాను. మీరు వెనకాల డోరీస్ పెట్టుకోండి, అలాగే ఫ్లవర్స్ పెట్టుకోండి, నెక్కి ఏదైనా డిజైన్ మామూలుగా అటాచ్ కుందన్స్ ఏమైనా అటాచ్ చేసుకోండి, లేదంటే మీకు కావాల్సింది ఏదన్నా ఒకవేళ ఎంబ్రాయిడరీ ఉన్న బాడీ పార్ట్ అయితే ఇదంతా చేయాల్సిన పనే లేదు. సో నేను రిషికి వేసాను, చూడండి ఎలా ఉందో. కలర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, డార్క్ నుంచి లైట్ షేడ్ చాలా బాగా వచ్చింది, ఎక్కువ ఫ్లఫీగా కూడా వచ్చింది. క్యాన్ వేయటం వల్ల ఇంకా బాగా బుట్టలా ఉందన్నమాట. చూసా బాడీ పార్ట్ నేను మామూలుగానే ఉంచేసాను, హ్యాండ్స్ వచ్చాక ఇలా ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం రఫెల్లాగా పెట్టాను, టోటల్గా ఫ్రాక్ ఇదన్నమాట. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు మాత్రం మర్చిపోకుండా బాడీకి డెకరేషన్ చేసుకోండి. సో రిషి నడుస్తుంటే కూడా ఫుల్ ఫ్లఫీగా ఉంది కదా, అది ఏమీ బరువే ఉండదండి, నెట్టో మనకి పర్ల్స్ ఏమీ లేవు కాబట్టి కొంచెం తేలిగ్గానే ఉంటుంది. సో ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను, బాయ్.